సో టెంపుల్ అయితే కొంచెం బెండ్ అయినట్లుంది మనకి. సో చుట్టూ మొత్తం నిశ్శబ్దం, ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు ఎవరు. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి అండ్ మధ్యలో ఇట్లా రాళ్ళు పెట్టారు అండ్ ఇక్కడ స్టేర్ లో ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. పోతుంది మొత్తం టెంపుల్ కూడా ట్రయాంగిల్ షేప్ లో అయితే ఉంది లోపల అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ బ్రహ్మ. ఈ రోజు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే ములుగు జిల్లాకి దగ్గరలో ఉన్న సో దేవునిగుట్ట అనే ఒక టెంపుల్ కి అయితే వచ్చాం. ఈ టెంపుల్ అయితే 12వ శతాబ్దంలో అయితే నిర్మించారు. సో ఒకప్పుడు ఏంటంటే ఈ ప్రాంతం అంతా అడవి, సో అడవిలో గిరిజనులు ఉంటారు కదా, సో వారి కోసం ప్రత్యేకంగా ఈ టెంపుల్ అయితే ఇక్కడ అడవి మధ్యలో అయితే నిర్మించడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇటువంటి టెంపుల్స్ అయితే మన ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో అయితే టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సో మీకు అలాగే ఈ టెంపుల్ గురించి సో మిగిలిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అందరూ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పైన మనకి గుట్ట మీద ఉంటదంట. సో మనం ఈ గుట్ట మీదకి అయితే 3 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. అంతే మనకి ఆ టెంపుల్ అయితే లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారంట. సో అడవి మధ్యలో నిర్మించారు టెంపుల్ ని. సో మనమైతే మొత్తం ఇలానే వెళ్ళాలి మనం అడవి మార్గాన. సో మనకి దారి కూడా తెలియదు. సో ఇక్కడ కింద వాళ్ళని అడిగి సో మనమైతే వెళ్తున్నాం. సో వెళ్ళి మిగిలిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం గుడి గురించి. రండి. దారిలో ఇక్కడ స్టార్టింగ్ అయితే బోర్డ్స్ పెట్టారు, దేవుని గుట్ట లయన్స్ క్లబ్ ఆఫ్ ములుగు అని అయితే పెట్టారు ఇక్కడ. సో మనం వెళ్దాం మన పైకి అయితే. వాటర్ తెచ్చుకోలేదు మేము. సో 3 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ మేకలు కాసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే మాకు వాళ్ళు తెచ్చుకున్న వాటర్ మాకు ఇచ్చారు. సో పైకి వెళ్ళేసరికి మీకు చాలా ఇబ్బంది అయిద్దని చెప్పేసి మనకైతే వాటర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఏంటంటే చూస్తున్నారు కదా మొత్తం ఫారెస్టే, ఒకప్పుడు ఇదంతా ఒక నక్సల్స్ ఏరియా అంట. సో అప్పట్లో ఎక్కువ నక్సలైట్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు అంట అడవిలో. సో బట్ ప్రెసెంట్ ఏంటంటే తగ్గిపోయారు కదా నక్సలైట్లు. సో ప్రెసెంట్ అయితే ఎవరు ఉండట్లేదు. చాలా హైట్ ఉంది, అసలు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హైట్ ఉంది. ఇట్లా టోప్ ఎక్కువ ఉంది గుట్ట మీద. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గుట్ట అయితే అసలు చాలా అంటే చాలా హైట్ మీద ఉంది. అండ్ అలాగే కింద రాళ్ళు చూడండి, చాలా పెద్ద పెద్ద సైజ్ రాళ్ళు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో స్టార్టింగ్లోనే ఎక్కువ హైట్ ఉండడం వల్ల మనకైతే లెగ్స్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి స్టార్టింగ్లోనే. అండ్ అంతే బాగా ఆయాసం కూడా వస్తుంది. ఇంకా మనం ఎంత వచ్చినాం, ఒక 200-300 మీటర్స్ వచ్చినాం అంతే. సో మొత్తం 3 కిలోమీటర్స్ వెళ్ళాలంట పైకి. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. కొండ అయితే ఎక్కినాం పైకి. నిజంగా అసలు చాలా అంటే చాలా అసలు చాలా రిస్క్. అసలు చూస్తున్నారు కదా చెమట ఎట్లా వస్తున్నాయో. ఎక్కింది కూడా మళ్ళీ కొంచెం హైటే, కానీ అసలు చాలా హైట్ మీద ఉండడం వల్ల అసలు ఉండలేకపోతున్నాం, అంత ఆయాసం వస్తుంది మనకి. చూడండి చుట్టూ మొత్తం ఫారెస్టే, మనకైతే ఎటువంటి జన సంచారం కానీ ఎటువంటిది ఏమీ లేదు ఇక్కడ. మొత్తం ఇదంతా ఒక ఫారెస్ట్ ఇది. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు జనాలు అయితే ఉండరంట ఈ టైమ్స్లో. ఈ గుడికి కూడా సంవత్సరానికి 1-2 సార్లు వచ్చి వెళ్ళిపోతారంట, ఆ జాతర టైంలో కానీ అట్లాంటి టైంలోనే ఉంటారంట జనాలు. సో ఇట్లా నార్మల్ టైమ్స్లో అయితే ఎవరు ఉండరు. సో ఇక్కడ రూట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి మనకి. సో అటొక రూట్ ఉంది, ఇటొక రూట్ ఉంది.
అసలు చుట్టూ మొత్తం నిశ్శబ్దం ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు ఎవరు సో మనం అయితే ఒక్కళ్ళం వస్తే అయితే మనం అయితే పక్కా భయపడతాం ఎందుకంటే అట్లా ఉంది ప్లేస్ ఇది అండ్ అలాగే ఇక్కడ అడవిలో ఏ జంతువులు ఉంటాయో కూడా తెలియదు సో పాములు అలాంటివి చాలా ఉండొచ్చు చూడండి మొత్తం అడవే చుట్టూ మళ్ళీ ఎండ చూడండి ఎండ మాత్రం ఇరగొడుతుంది అసలు తిన్నదాన్ని తరిగిద్ది ఇక్కడికొస్తే సో మనం అయితే ఇక్కడ వస్తుంటే దారిలో అయితే మనకి ఇక్కడ కట్టమైసమ్మ అని అయితే ఉంది సో ఇక్కడ అడవి మధ్యలో ఉంది నార్మల్గా ఒక రాయి మీద అమ్మవారు వెలిసినట్టుంది సో ఇక్కడ పూజిస్తున్నారు ఆల్మోస్ట్ ఒక సగం దూరం దగ్గర దాకా వచ్చాం మనం సో ఒక 1 కిలోమీటర్ దాటినాం మనం సో చుట్టూ మొత్తం చూడండి చుట్టూ ఫారెస్టే అండ్ ఇక్కడ గుట్ట మీద మనకి ప్లేస్ ఉంది అండ్ మనకు అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే మనకు అక్కడ చెరువుగా కోనేర్ టైప్ ఉంది అక్కడ ఒకటి సో అది కూడా ఎండిపోయింది ప్రెజెంట్ నీళ్లు లేవు అందులో కూడా అండ్ వెనకాల చూడండి మనం కంప్లీట్ టాప్కి వచ్చినాం మనం సో ఇది చూడండి ఇదంతా మొత్తం పైన మొత్తం చెట్లు అన్నీ ఎండిపోయినాయి మొత్తం గుట్ట మీద అయితే ఎవరు లేరు మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ దారి తెలియదు అండ్ ఎవరు లేరు మనకి ఇక్కడ అంటే మన దారి కనుక్కొని వెళ్ళడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ మనమైతే దేవుని గుట్ట గుడి దగ్గరికి వచ్చేసాం మనం సో ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల ఇక్కడ అయితే వాటర్ తాగడానికి ఒకటి అవుతుంది మనకి సో దోనలు అంటారు కదా సో ఈ దోనలో వాటర్ కూడా తాగొచ్చు అండ్ ఇక్కడ చూడండి మనకి వాటర్ తాగడానికి ఇక్కడ సో ఇది ఒకటి పెట్టారు మనకి ఇక్కడ రాతిండిది సో రాతిండిది ఒక లోటా పెట్టారు ఇక్కడ వాటర్ తాగడానికి కానీ ఇక్కడ వాటర్ అయితే అంత మంచిగా లేవు అంత గలీజ్గా ఉన్నాయి సో ఒకసారి చూద్దాం మనం ఇది కూడా సో బండ కింద చాలా ప్లేస్ ఉంది లోపలికి అయితే లోపలికి చాలా ఉంది ప్లేస్ ఒకసారి లోపలికి కూడా చూద్దాం సో చూడండి లోపలికి అయితే మస్తు ప్లేస్ ఉంది లోపల కింద బండ లోపల చాలా ఉంది లోపలికి అండ్ ఇక్కడ వాటర్ ఉంది మొత్తం ఇక్కడ సో చూడండి ఇంత హైట్ లో ఇక్కడ గుట్ట మీద అయితే కట్టారు ఈ గుడిని సో ఇక్కడ గుడి ఉందని కూడా అయితే ఎవరికి తెలియదు అసలు దేవుని గుట్ట గుడి దగ్గరికి అయితే వచ్చేసాం వెనకాల చూస్తున్నారు కదా ఇదే దేవుని గుట్ట టెంపుల్ సో లోపల అయితే లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఉంటారంట సో ఇక్కడ ఈ గుడిని అయితే 12వ శతాబ్దంలో అయితే ఇక్కడ నిర్మించారు సో ఈ అడవి మధ్యలో నిర్మించడానికి రీజన్ ఏంటో మనకైతే తెలియదు సో ఎక్కడా లేదు మనకి ఇక్కడ ఇంత హైట్ లో సో ఈ అడవి మధ్యలో అయితే నిర్మించారు గుడిని సో ఈ గుడి మీద అయితే చాలా చిత్రాలు బొమ్మలు అలాంటివి చాలా ఉన్నాయి అండ్ ఈ గుడి ఉంది కదా సో ఈ గుడిని అయితే మన అతిపెద్ద హిందూ దేవాలయం ఉంది కదా ఆంకోర్వాడ్ దేవాలయం సో ఆ టెంపుల్ ఏ స్ట్రక్చర్ లో అయితే ఉంటుందో సో ఈ టెంపుల్ కూడా అదే స్ట్రక్చర్ లో అయితే ఉంటుంది సో ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని డీటెయిల్ గా అన్ని తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ మనం అయితే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాం చూడండి ఇదే దేవుని గుట్ట టెంపుల్ సో దీన్ని చూడండి దీన్ని అయితే మొత్తం ఒక రకమైన దాంతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇదంతా సిమెంట్ లాగా ఉంది సో అప్పట్లోనే ఇట్లా మట్టి సిమెంట్ సో ఇదంతా కలిపి దీని అయితే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడైతే అన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే చెక్కి పెట్టారు ఈ రాళ్ళ మీద సో మీరు చూడొచ్చు అందరూ ఒక్క రాయి మీద విగ్రహాలను అయితే చెక్కుతారు కానీ ఇక్కడ అలా లేదు సో ఈ రాయి మీద ఒక సగం బొమ్మని అండ్ అలాగే కింద ఇంకో రాయి మీద మిగిలిన పార్ట్ సో అట్లా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పార్ట్ పెట్టారు చూడండి సో ఈ రాయి మీద ఏమో సో దేవుడి హెడ్ ఉంది సో కింద రాయి మీద ఇక్కడ బాడీ ఉంది అండ్ అలాగే ఇక్కడ కింద చూడండి సో నడుము సో కింద ఇక్కడ మూడు రాళ్ళ మీద ఏమో ఇట్లా కాళ్ళు సో ఈ విధంగా అయితే చెక్కారు ఇక్కడ దేవుడిని
సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకా చాలా డీటెయిలింగ్ గా ఉంది మొత్తం ఇక్కడ విగ్రహాలు అయితే. సో చూడండి రాళ్ళను అయితే ఎలా ఒకదాని మీద ఒకటైతే ఎట్లా పెట్టారో. సో ఇక్కడ చూడండి మొత్తం, సో అన్ని విగ్రహాలు అయితే చాలా వరకు చెక్కు ఉన్నాయి మొత్తం ఇక్కడ. సో ఎట్లా పెట్టారంటే ఒక స్టేర్స్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి అండ్ మధ్యలో ఇట్లా రాళ్ళు పెట్టారు అండ్ ఇక్కడ స్టేర్ లో ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. అలా ఇట్లా స్టెప్స్ స్టెప్స్ లాగా అయితే పెట్టారు మొత్తం. సో ఇలా పెట్టి రాళ్ళు కూడా చూడండి ఒకదాని మీద ఒకటి పేర్చి సో పెట్టారు. సో కొన్ని రాళ్ళు అయితే కూలిపోవడానికి కూడా వచ్చినాయి. సో ఈ రాళ్ళన్నీ కూలిపోతుంది మొత్తం టెంపుల్ కూడా. సో ఈ టెంపుల్ కూడా అయితే ఇప్పటిది కాదు, సో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది టెంపుల్కి. ఇక్కడ మొత్తం ఫారెస్టే. సో ఇక్కడ ఎటువంటి జనాలు జన సంచారం అనేది లేదు. చూడండి గుడి మొత్తం మనకి త్రీ సైడ్స్ అయితే టెంపుల్కి అయితే మొత్తం ఇలానే పెట్టారు. వెనకాల చూస్తున్నారు కదా ఇదే దేవుని గుట్ట టెంపుల్. సో చూసారు కదా టెంపుల్ అయితే, సో చూడండి కొంచెం స్ట్రైట్గా లేదు, సో టెంపుల్ అయితే కొంచెం బెండ్ అయినట్లుంది మనకి. సో ఇక్కడ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి కొంచెం బెండ్ అయింది టెంపుల్ అయితే. సో మనం అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం మనం. టెంపుల్ బయట ఏమన్నా పూజలు ఇలాంటివి చేయడానికి ఇక్కడ హోమగుండం లాంటిది అయితే పెట్టారు. సో ఇక్కడ జాతర అప్పుడైతే ఇక్కడ వచ్చి ఆ పూజలు అవి చేస్తుంటారండి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి. సో అందుకే ఇక్కడైతే హోమం ఇది పెట్టారు. అంతే ఇక్కడ ధ్వజస్తంభం చూడండి మీరు. సో ఈ ధ్వజస్తంభాన్ని కూడా మొత్తం చెక్కతో పెట్టారు. సో మనం అన్ని గుళ్ళల్లో చూస్తాం కదా ఇత్తడి, సో దాంతో ఉంటుంది మెటల్తో. సో ఇక్కడ మాత్రం చెక్కతో పెట్టారు ఇక్కడ అడవి మధ్యలో. లేట్ చేయకుండా మనం ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి మొత్తం అయితే చూద్దాం మనం. చూడండి రాళ్ళు అయితే ఒకదాని మీద ఒకటి మొత్తం ఇట్లా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. సో ఒకదాని మీద ఒకటి పేర్చి కన్స్ట్రక్ట్ అయితే చేశారు. సో లోపలికి అయితే వెళ్దాం మనం. సో చూసారు కదా లోపల చూడండి ప్రతి రాయి మీద ఒక్కొక్క విగ్రహం అయితే చెక్కారు దేవుళ్ళది. అండ్ పైన చూడండి ఎలా ఉందో మనకి. సో ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంది లోపలైతే. సో మనకి బయట ఎలా ఉందో అండ్ లోపల కూడా చూడండి ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ షేప్లో ఉంది, కరెక్ట్గా ఉంది. సో అంత ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా ఈ గుడిని అయితే కట్టారు. ఇక్కడ దేవుడి హుండీలు కూడా ఉన్నాయి. సో ఇట్లా దేవుని హుండీలు కూడా పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం చూడండి. సో ఈ విగ్రహాన్ని అయితే ఇప్పుడు ప్రతిష్ఠించింది కాదు ఈ విగ్రహం. సో ఇక్కడ విగ్రహాన్ని కూడా 1300 శతాబ్దంలోనో 1200 శతాబ్దంలోనో ఇక్కడ ప్రతిష్ఠించారండి అడవి మధ్యలో. సో అప్పుడేంటంటే ఎక్కువ మంది అడవుల్లోనే ఉండేవాళ్ళు కాబట్టి సో ఇట్లా గిరిజనులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అడవుల్లో. సో ఆ టైంలో సో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని అయితే ప్రతిష్ఠించారు. అండ్ ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు అమ్మవారి సమేతంగా అయితే వెలిసారు ఇక్కడ. చూడండి లక్ష్మీనరసింహస్వామిని అయితే ఒక రాయి మీద చెక్కారు. సో మొత్తం రాయితోనే ఉంది నరసింహస్వామి విగ్రహం కూడా. సో చూడండి మొత్తం రాయి మీద చెక్కారు. ఇంత డీటెయిలింగ్గా ఒక రాయిలా చెక్కడం అంటే అసలు నార్మల్ విషయం కాదు అది. అండ్ మీ టెంపుల్ పైన చూడండి, పైన అయితే లైటింగ్ రావడానికి ఒక చిన్న హోల్ లాంటిది పెట్టారు చూడండి ఇక్కడ. సో అక్కడ నుంచి లైటింగ్ అయితే వస్తుంది లోపలికి. ఈ టెంపుల్ అయితే మనకి ఆ ములుగు జిల్లాకి ఒక, ఇప్పుడు మనం ములుగుని దాటి ముందుకొస్తే మనకి రైట్ సైడ్కి అయితే ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం లోపలికి. సో ఈ టెంపుల్ లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్స్లో అయితే ఉంటుంది అవైలబుల్గా. సో ఆ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతా. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే గూగుల్లో చూపించే లొకేషన్ మనకి కింద ఊరి దాకా చూపిస్తుంది. సో అక్కడ నుంచి మనకైతే ఆ దారి మనకి ఒక 3 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఒక 2 కిలోమీటర్స్ ఏమో నార్మల్గా నడిచి ఒక 1 కిలోమీటర్ కొండ హైట్, ఒక 1 కిలోమీటర్ హైట్ ఎక్కి మళ్ళీ కొండ మీద రావాలి. ఒక 1/2 కిలోమీటర్ దాకా అయితే నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది ఇక్కడికి. సో మీకు ఏంటంటే మధ్య మధ్యలో బోట్స్ కూడా ఉన్నాయి దేవుని గుట్టకి దారి అని, కొన్ని కొన్ని బోట్స్ కూడా ఉంటాయి మనకి. బట్ కొన్ని కొన్ని ప్లేసెస్ ఏంటంటే అర్థం కాదు. సో మనం నడిచిన దారి ఉంటుంది కదా, సో అట్లా దారి చూసుకొని అయితే రావాల్సి ఉంటుంది మనం. సో లేకపోతే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే అనుకుంటే కింద ఊరోళ్ళని ఎవరైనా తీసుకొని కూడా రావచ్చు. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఆ
షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోని అండ్ అలాగే మీరు కూడా ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే సో మీరు రావచ్చు ఇక్కడికి సో ఇదేంటంటే మనకి ఎప్పుడైనా ఇక్కడ ఆ ఎంట్రీ ఎగ్జిట్ అట్లాంటిదైతే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఈ టెంపుల్ దగ్గర సో బట్ ఏంటంటే ఇదైతే ఆంకోర్వాట్ టెంపుల్ తెలుసు కదా మీకు సో అతిపెద్ద హిందూ దేవాలయం సో కాంబోడియాలో ఉంది సో ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ లో అయితే ఉంటది ఈ టెంపుల్ కూడా సో మన ఇండియాలో ఇట్లాంటి టెంపుల్స్ అయితే తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి సో ఒక రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయేమో సో అదే డిజైన్ తో సో అందుట్లో ఈ టెంపుల్ కూడా ఒకటి